గోదావరి జిల్లా రామచంద్రపురంలో హౌసింగ్ బోర్డు కాలనీలో వేల్చేసి ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయ అర్చకుడు ఆలయ కమిటీ సభ్యుల వేధింపుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అర్చకునికి అండగా శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు రామచంద్రపురంలోని శివాలయం దగ్గర నుండి ఆర్డీఓ ఆఫీస్ వరకు కూడా అర్చక సంఘం వారు, బ్రాహ్మణ సంఘం వారు అంతా కలిసి భారీ ర్యాలీగా బయలుదేరి ఆర్డీఓకు వినతిపత్రం అందజేయడం జరిగింది. బ్రాహ్మణ బంధువులు, ఆత్మీయ సోదరులందరికీ విజ్ఞప్తి. మీ అందరికీ తెలుసు, తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం హౌసింగ్ బోర్డు కాలనీలో శ్రీ వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో పనిచేస్తున్న పూజారి ఫణి ఆచార్యులు చైర్మన్ వేధింపులు భరించలేక సెల్ఫీ తీసుకుని ఎలకల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేశారు. నిన్నటి వరకు ఆయన ఆరోగ్యం బాగుంది, ఇవాళ వెంటిలేటర్ మీద పెట్టారు. పరిస్థితి చాలా సీరియస్ అని హాస్పిటల్ ఎండీ చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో రేపు అంటే 14వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకి రామచంద్రపురంలో అర్చకులు, పురోహితులు, వేద పండితులు, బ్రాహ్మణులు అన్ని సంఘాలతో శాంతియుత ర్యాలీ నిర్వహించి ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా చేయాలని నిర్ణయించడం జరిగింది. పెద్దల నిర్ణయం తీసుకున్నారు. ఇది దేనికోసమంటే జిల్లా కలెక్టర్ నీతి నిజాయితీ గల జిల్లా కలెక్టర్ మేము కలిసిన వెంటనే స్పందించి 24 గంటలు రిపోర్ట్ ఇవ్వాలని ఆర్డీఓను ఆదేశిస్తే ద గ్రేట్ ఆర్డీఓ సంఘటన స్థలానికి వెళ్ళడం మానేసి ఎంఆర్ఓని పంపించారు, ఎంఆర్ఓ డిప్యూటీ ఎంఆర్ఓని పంపించారు. ఇప్పుడు ఏదైతే నిందితుడికి ఆరోపణలు ఎదుర్కొంటున్నాడో చిలుకూరిట్రస్ యజమాని, ఆయన ప్రైవేట్ గుడి కట్టుకుని దేవాదాయ శాఖ నుంచి 10 లక్షల అమౌంట్ తీసుకున్నారు. ఆ 10 లక్షలు దేవాదాయ శాఖలో రిజిస్టర్ చేసి అమౌంట్ తీసుకున్న తర్వాత పూజారికి దేవాదాయ శాఖ జీతం వల్ల తప్ప ఇతను ఎలాగిస్తాడు. ఇంకొకటి ఏంటంటే ఆయన 10,000 జీతం అని చెప్పి 3,000 ఇంటద్ది కరెంటు బిల్లు కట్ చేసుకున్నాడు. దేనికి తీసుకోవాలి? అదే 10,000 పూజారికి ఇస్తే 1,000 1,500 చిన్న రూమ్ తీసుకుని భార్య భర్త కొడుకు కాపురం ఉంటారు. కాబట్టి అడుగు అడుగున పూజారికి అన్యాయం జరిగింది. పూజారి వెంటిలేటర్ మీద ఉన్నాడు. జరిగిన సంఘటన మీద మాకు ఈ ఎంక్వైరీ మీద నమ్మకం లేదు. నీతి నిజాయితీ గల ఐఏఎస్ ఆఫీసర్తోనూ, జిల్లా స్థాయి అధికారితోనూ, రాజకీయాలతో సంబంధం లేని అధికారితో విచారణ జరిపించాలి. ఆ సేఫ్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ బిల్లు చైర్మన్తో కట్టిస్తారో గవర్నమెంట్ కట్టిస్తారో కట్టించాలి. మాకు పూర్తి న్యాయం జరగాలని డిమాండ్తో రేపు మధ్యాహ్నం 2 గంటలకి రామచంద్రపురంలో ర్యాలీ పెట్టడం జరిగింది. దయచేసి ఈ జిల్లా నుంచి కానీ పక్క జిల్లాల నుంచి కానీ లేకపోతే ఇతర ప్రాంతాల నుంచి వచ్చే బ్రాహ్మణులంతా ఆర్బీఎఫ్ఆ ఆర్బీఎస్ అన్నది కాకుండా అన్ని సంఘాలు, అర్చక సంఘాలు, పురోహిత సంఘాలు, వైఖాన సంఘాలు, బ్రాహ్మణ సంఘాలు అందరూ తరలి వచ్చి బ్రాహ్మణ సత్తా చాడాలని, ఒక అర్చకుడికి జరిగిన అన్యాయం మరోసారి ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఎవరికీ జరగకూడదన్న నినాదంతో భారీ ఎత్తున కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. దయచేసి ఇదే వ్యక్తిగత ఆహ్వానంగా భావించి ఈ కార్యక్రమంలో పాల్గొని పేద పూజారి, అన్యాయం జరిగిన పూజారి, చావు బతుకుల మధ్య ఉన్న పూజారి కుటుంబానికి అండగా ఉందామని తెలియజేస్తూ మీ సాంబశివరావు.